कैबिनेट लो एससी एसटी बीसी माइनॉरिटीलकु सीएम वाईएस जगनमोहन रेड्डी पेद्दपीट वेसी सामाजिक विप्लवानिकि तेरतीशारन्नारु मंत्री मेरुगु नागार्जुन కొత్త క్యాబినెట్ చంద్రబాబు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సొంత నియోజకవర్గానికి వచ్చారు. మేరుగా నాగార్జున ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో స్వాగతం పలికాయి. చూస్తే సామాజిక విప్లవానికి తెరదీసినట్లుంది. సామాజికంగా ఎవరిని అప్లిపెట్ తీసుకురావాలో, ఎవరికి అండగా ఉండాలో, ఎవర్తో రాజకీయాలు చేయించాలో వాళ్ళని తీసుకొని వచ్చి అగ్రదామన అగ్ర తాంబూలం ఇచ్చి 70% క్యాబినెట్ అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో మిళితం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అది అవినీతి క్యాబినెట్ అంటున్నారు. మరి ఆయన ఏ క్యాబినెట్ పెట్టాడో, ఎంతమందికి ఇచ్చాడో, ఆయన టెన్యూర్లో ఫస్ట్ టైం అయితే ఎస్టీలకు స్థానం లేదు, మైనారిటీ స్థానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఉప ముఖ్యమంత్రులు ఇస్తాం, మహిళలకు మంచి ప్రయారిటీ ఇస్తాం. ఈరోజు హోం మంత్రి, పోయినసారి హోం మంత్రి దళిత మహిళకి ఇస్తే ఈరోజు మరలా దళిత మహిళకి